ప్రజలకు సరియు హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో, బీజేపీ ఆఫీస్ ప్రక్కన, మినీ బైపాస్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000359. నెల్లూరు జిల్లా కావలి పట్టణం మద్దూరుపాడులోని టిట్కో గృహ సముదాయంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు టిట్కో గృహ సముదాయ ఇన్ఛార్జ్ కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ తెలిపారు. టిట్కో గృహ సముదాయంలోకి ఆనెమడుగు చెరువు లోతట్టు నీళ్లు రావడంతో మునక ఏర్పడింది. ఈ నివాసాలను పరిశీలించిన గుత్తికొండ కిషోర్ అక్కడి సమస్యలు పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను తెలిపారు. చెరువులో నీళ్లు మోటార్ల ద్వారా తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇక్కడి పరిస్థితులను పరిశీలించి తగిన చర్యలకు ఆదేశించారన్నారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రియతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ రోజున మద్దూరుపాడులో ఉన్నటువంటి టిట్కో హౌసెస్ ని సందర్శించి వివిధ డిపార్ట్మెంట్ల యొక్క అధికారులు అందరితో కూడా సమావేశం ఇక్కడే ఏర్పాటు చేసి టిట్కో హౌసెస్ లో నివాసం ఉండేవారి యొక్క సమస్యల మీద ఆ రోజు అన్ని విషయాలు కూలంకషంగా మేము చర్చించుకొని తెలుసుకోవడం కూడా జరిగింది. తదుపరి ఒక్కొక్క విషయంగా మేము దాన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజున వాటర్ సమస్యకి ఈ టిట్కో హౌసెస్ లో ఉన్నటువంటి బావి గాని బోర్లు గాని కూడా డీవాటరేషన్ చేసి వాటి నుంచి పైప్ లైన్ లేసి మోటార్లు బిగించి వాటి ద్వారా సంపకి నీళ్లు పెట్టి ఆ సంప ద్వారా ట్యాంక్స్ కి నీళ్లు పెట్టాలనే ఉద్దేశంతో టెండర్ పిలవడం జరిగింది. అవి కూడా వర్క్ జరుగుతూ ఉంది. డీవాటరింగ్ జరిగిపోయింది. పైప్ లైన్లు కూడా వేస్తున్నారు. పైప్ లైన్లు వేసిన తర్వాత మోటార్లు బిగించేసేసి సంపకు నీళ్లు కొడతాం. ఎస్ఎస్ ట్యాంక్ నుంచి మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీళ్లు రావడం లేదు కాబట్టి మనం ఇటు అటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఈ సంప ఇక్కడ ఉన్న లోకల్ వాటర్ను కూడా వాడుకునే విధంగా ఆ వాటర్ను కూడా ప్యూరిఫికేషన్ చేసి వాటిలో బ్లీచింగ్ అది చల్లి దాన్ని మంచినీటిగా మార్చి ఆ నీటిని కూడా ఇక్కడ వాడకానికి ఉపయోగించే విధంగా కూడా మేము ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా గత 3 రోజుల నుంచి కురిసినటువంటి వర్షాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి పల్ల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ టిట్కో హౌసెస్ రోడ్స్ అన్నీ కూడా వాటర్తో మునిగిపోయినటువంటి విషయం మనం అందరం కూడా గత 3 రోజులుగా చూసాం. ఎమ్మెల్యే గారు కూడా ఈ వరదల్లో ఈ యొక్క వర్షాల్లో వచ్చేసేసి ఇక్కడ సందర్శించడం జరిగింది. వెను వెంటనే స్థానిక ఎంఆర్ఓ గారికి ఇమీడియట్లీ చెరువు ఏదైతే ఆనిమడుగు చెరువు ఉందో ఆనిమడుగు చెరువు లాకుల్ని కొంత ఎత్తండి, ఈ వాటర్ అంతా కూడా ఇమీడియట్లీగా డ్రై అవ్వడానికి అవకాశం ఉందని చెప్పని ఆదేశించారు. అదేవిధంగా లాకులు ఎత్తడం జరిగింది. కలుసు కూడా పారుతుంది. 1-2 రోజుల్లో పూర్తిగా నీరు లేకుండా పొడి ప్రాంతంగా ఈ రోడ్లన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఉన్నవారికి రాత్రిపూట కూడా స్ట్రీట్ లైట్స్ ఇక్కడి నుంచి సర్వీస్ రోడ్డు వరకు స్ట్రీట్ లైట్లు లేని కారణంగా మహిళలు కానీ వృద్ధులు కానీ సర్వీస్ రోడ్లో దిగి ఆటోల్లో రావడానికి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని వాటికి కూడా స్ట్రీట్ లైట్స్ బిగించమని ఆదేశించడం జరిగింది. అవి కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తున్నారు. టెండర్లు పిలవడం జరిగింది. వర్క్ కూడా శాంక్షన్ అయ్యి ఉంది. మెటీరియల్ కూడా వచ్చింది. రేపు ఎల్లుండిలో 2 రోజుల్లో స్ట్రీట్ లైట్లు కూడా బిగించడం జరుగుతుంది. అదేవిధంగా లోపల ఇన్నర్గా ఉన్నటువంటి స్ట్రీట్ లైట్స్ ఏమైతే పోయి ఉన్నాయో ఆ స్ట్రీట్ లైట్స్ అన్నిటిని కూడా మార్చమని ఆదేశించున్నారు ఎమ్మెల్యే గారు. ఆ వర్క్ కూడా రేపు ఎల్లుండిలో 2 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి మున్సిపాలిటీ సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి గత 5 సంవత్సరాల పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా ఈ టిట్కో హౌసెస్ని వారి చివరి రోజుల్లో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మార్చి వారి యొక్క వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క అనునీయులకు వారి యొక్క సిబ్బందికి వారి యొక్క పార్టీ శ్రేణులకి ఈ రోజున ఇవ్వడం జరిగింది. ఎవరికిచ్చినా పేదవారికి ఏ పార్టీ వారైనా పర్వాలేదు. వారికి అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సహాయం చేయాల్సిన అవసరం ఈనాటి ఈ రోజున ఈ గవర్నమెంట్ మీద ఉందని చెప్పని ఎమ్మెల్యే గారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోమని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి మాకు అదేవిధంగా మద్దూరుపాడులో ఉన్నటువంటి నాయకులు మన వెంకటరావు గారికి, బని గారికి, ఇక్కడ ఉన్నటువంటి కొమర వెంకటేశ్వర గారికి వీళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ప్రతి దినం ఈ టిట్కో హౌసెస్ని సందర్శించడం వాటర్ ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా వాటర్ ఇబ్బందికరంగా ఉన్నట్టయితే ఈ రోజున ట్యాంకర్స్ ద్వారా వాటర్ను కూడా ఇక్కడ సప్లై చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా
త్వరలోనే ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కరించేదానికి ఎమ్మెల్యే గారు ఆదేశించున్నారు. ఈ రోజున టిట్కో హౌసెస్కి చెరువు నిండి ఆ చెరువు నీళ్లు కూడా ఇటు టిట్కో హౌసెస్ మీదకి రాకుండా రిటైనింగ్ వాళ్ళు ఆల్రెడీ టిట్కో మన ఈ గారు ఎస్సీ గారు వచ్చినప్పుడు కూడా వారికి చెప్పడం జరిగింది. దానికి కూడా శాంక్షన్ అయి ఉన్నాయి, త్వరలోనే పని మొదలు పెడతామని టిట్కో వాళ్ళు చెప్పున్నారు. ఈ వర్షాకాలం పోయిన తర్వాత రిటైనింగ్ వాళ్ళు కూడా కడతారు. రిటైనింగ్ వాళ్ళు కట్టిన తర్వాత ఎక్కడైతే ఆనిమడుగు చెరువు ఉందో ఆ చెరువు నీళ్లు ఈ టిట్కో హౌసెస్ మీద రాకుండా ఇక్కడ ఉన్న నీరు అటు పోయేటట్టు ఇక్కడ ఒక సంపలాగా ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి మోటార్స్ ద్వారా పంపింగ్ చేయాలని చెప్పని ఎమ్మెల్యే గారు చెప్పున్నారు అధికారులకి. అది కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా టిట్కో హౌసెస్లో ఉండే వారికి అందరికీ కూడా ధైర్యం చెప్పేదానికి ఒకటికి రెండు మూడు సార్లు ఈ రోజున ఎమ్మెల్యే గారు గత మూడు నెలల కాలంలోనే టిట్కో హౌసెస్ను సందర్శించడం జరిగింది. మీరు అందరూ కూడా ధైర్యంగా టిట్కో హౌసెస్ ఎవరికైతే శాంక్షన్ అయి ఉన్నాయో వారు మీరందరూ కూడా వెంటనే వచ్చి జాయిన్ అయ్యి మీ ఇళ్లను స్వాధీనం చేసుకొని మీ ఇళ్లలో కూడా నివాసం ఉండడానికి మిమ్మల్ని అందరిని కూడా కోరుతున్నాం. దయచేసి మీరెవరు కూడా ఎటువంటి ఇబ్బందులు కష్టాలు పడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ద్వారా మున్సిపాలిటీ ద్వారా ఏదైతే టిట్కో ద్వారా మన ఈ టిట్కో హౌసెస్కి రావాల్సిన సదుపాయాలన్నీ సమకూర్చడానికి మన ప్రీతమ నాయకులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు ఆదేశించున్నారు. కాబట్టి ధైర్యంగా అందరినీ కూడా ఇక్కడ నివాసం ఉండమని చెప్పని ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరావళి పట్టుకుట్టు పెరుమాళ్ళ కెరుక. దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్. 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4,000 రూపాయలు, 7,500 రూపాయల కంచి టిష్యూ లేస్ బోర్డర్ సారీస్ 1,999 రూపాయలు, 3 సాఫ్ట్ డ్రెస్ మెటీరియల్స్ 1,000 రూపాయలు, 5 రౌండ్ నెక్ టీషర్ట్స్ 500 రూపాయలు, 2,500 రూపాయల ఫ్యాన్సీ బ్లేజర్ 1,049 రూపాయలు. మెన్స్ రెడీమేడ్ పై ప్రోమో ఆఫర్స్, టెక్స్టైల్స్ ఎథ్నిక్ వేర్ అండ్ కిడ్స్ వేర్ పై 30% వరకు తగ్గింపు, ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు.